ప్రముఖ నటుడు జగపతి బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతి బాబు వరుసగా విజయాలను ఖాతాలో వేసుకుంటున్నారు. లెజెండ్, రంగస్థలం, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, అఖండ, ఓ బేబీ మరికొన్ని సినిమాలు సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు ఖాతాలో చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ సాధించాయి. జగపతి బాబు అసలు పేరు వీరమాచనేని జగపతి చౌదరి కాగా, ఈయన ప్రముఖ నిర్మాత వి రాజేంద్ర ప్రసాద్ కొడుకు కావడం గమనార్హం. తెలుగులో కుటుంబ కథా చిత్రాలలో జగపతి బాబు ఎక్కువగా నటించారు. మచిలీపట్నంలో చదివిన జగపతి బాబు తల్లికి ప్రామిస్ చేయడంతో మొదట సినిమాలపై ఆసక్తి ఉన్నా సినిమాలకు దూరంగా ఉన్నారు. స్కూల్ కు, కాలేజ్ కు వెళ్లే సమయంలోనే జగపతి బాబు ఎక్కువ సంఖ్యలో సినిమాలు చూసేవారు. ఆ తర్వాత తండ్రికి తెలియకుండా సినిమాల్లో అవకాశాల కొరకు జగపతి బాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సింహస్వప్నం సినిమాతో జగపతి బాబు టాలీవుడ్ కు పరిచయం కాగా, ఈ సినిమాలో జగపతి బాబు డ్యూయల్ రోల్ లో నటించారు. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపుల వల్ల ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ హీరో తర్వాత రోజుల్లో తనకు నప్పే పాత్రలను ఎంచుకుని విజయాలను సొంతం చేసుకున్నారు. లెజెండ్ సినిమాలో విలన్ రోల్ పోషించి ఆ సినిమాతో సక్సెస్ సాధించడంతో జగపతి బాబుకు విలన్ గా ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే వారిలో జగపతి బాబు కూడా ఒకరు. సినిమాకు జగపతి బాబుకు క్రేజ్ పెరుగుతుండగా తాజాగా అవయవదానం చేయాలని జగపతి బాబు కీలక నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయం విషయంలో నెటిజన్ల నుంచి, ప్రజల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.